అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. తన సవ్వడిలో పాట వస్తే పాడు, అంతేగాని పాట పరుగు తీకు. సర్లే, ఫ్రస్ట్రేషన్లో పాడానులే. ఫ్రస్ట్రేషనా? దేనికిరా, నీ సిరీస్ బాగానే వెళ్తుందిగా. ఫ్రస్ట్రేషన్ నా గురించి కాదు, నీ గురించి. నా గురించా? రెండు ఎక్స్పెరిమెంట్ సిరీస్లో వేసావు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏ స్టోరీ చేస్తావని భయంగా ఉంది. నువ్వేం భయపడతావు, ఈసారి అదిరిపోయే స్టోరీ దొరికినంత వరకు షూటింగ్ స్టార్ట్ చేయను. ఈసారి కొడితే రికార్డ్స్ అన్ని పగిలిపోవాలి. అదే నా భయం కూడా. భయమా? నీ సిరీస్ హిట్ అయితే నాకన్నా ఆనందపడే వాళ్ళు ఇంకో ఉన్నారు చెప్పు. అవునా? థ్యాంక్స్. అవును, నెక్స్ట్ ఏంటి? తొందరపడకరా, దానికోసమే కదా వెళ్తున్నాం. ఓ, రే పదరా, టైం అవుతుంది. అన్నా హాయ్ అన్నా, మీకు నేను పెద్ద ఫ్యాన్ అన్నా. హో ఓ, థ్యాంక్ యూ బ్రో. అన్నా మీ సిరీస్ చూసా అన్నా, చాలా బాగుంటుంది అన్నా. ఓ థ్యాంక్ యూ అన్నా. సాఫ్ట్వేర్ డెవలపర్స్లో చాలా బాగా చేశారన్నా, తోపుంది అసలు. థ్యాంక్ యూ. ఇంకే సిరీస్ చూడలేదు అన్నా? అదొక్కటే చూసా అన్నా. బాయ్ అన్నా. ఒక చిన్న మాట అన్నా, చాలా గ్యాప్ వచ్చిందన్నా, త్వరగా స్టార్ట్ చేయండి. మాకు తెలిసిలేరా? వస్తుంది బ్రో, నెక్స్ట్. అదే, నాకు 1000 క్యాష్ కావాలి. క్యాష్ లేదు, పేటిఎం చేస్తా. పేటిఎమా? అవునరా, ఈ మధ్య క్యాష్ క్యారీ చేయడం కన్నా పేటిఎం చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. కావాలంటే చూడు, ఫస్ట్ 2 మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, ఆ తర్వాత అమౌంట్ ఎంటర్ చేశాక బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అయిపోయింది చూడు. వావ్, ఇంత సింపుల్గానా? అవునరా, పేటిఎం అనేది సూపర్ ఫాస్ట్ యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ యాప్. దీంతో మనం ట్రాన్సాక్షన్ చేయడం చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. మనీ డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేస్తాయా? అవును, మనీ డైరెక్ట్గా నీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. చాలామంది పేటిఎంని జస్ట్ ఒక వ్యాలెట్ అనుకుంటారు, కానీ దీంతో మనం బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. జస్ట్ రిసీవర్ మొబైల్ నెంబర్ ఉంటే చాలు. పేటిఎంలో ఎవరికైనా మనీ పంపొచ్చా? ఎవరికైనా పంపొచ్చు, లైక్ మిల్క్ మ్యాన్, పేపర్ బాయ్, గ్రోసరీ స్టోర్, ఇలా ఎవరికైనా పంపొచ్చు. ఇప్పుడు పేటిఎంలో ఒక కొత్త ఫీచర్ వచ్చింది, అదే చాట్ విండో. దీంతో మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ కూడా ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అంతేకాదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పేటిఎంలో ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్కి మనకు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అవునా? వావ్. సో సింపుల్ అండ్ ఈజీ ట్రాన్సాక్షన్ కోసం వెంటనే పేటిఎం డౌన్లోడ్ చేసుకో. నీ ఫస్ట్ ట్రాన్సాక్షన్తో 100 రూపీస్ కూడా వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అయితే మామూలుగా వాడను. సరే పద, స్టోరీ విన్నాం కదా. అన్నా దొరనా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నా నేను ఇక్కడ చూసానని. ఓ మై గాడ్, నేను పెద్ద ఫ్యాన్ అన్నా. ప్రియం బ్రో, నువ్వు కూడానా? అర్జెంట్ ఒక సెల్ఫీ తీసుకోవాలి. అరే ఒకసారి ఏంటి, ఫోటో సరిగ్గా రాలేదు, మళ్ళీ దీవా. ఓకే బ్రో. మీ సిరీస్ చూసానన్నా, చాలా బాగా చేశారు. సాఫ్ట్వేర్ డెవలపరా? కాదన్నా, తొందర అడుగు సుందరవాదనా. సూపర్ యాక్టింగ్ అసలు. థ్యాంక్ యూ బ్రో. అన్నా మీ గురించి చెప్పలేదన్నా, అందరు చేసిన అమ్మాయిల గురించి చెప్తున్నాను. అందరు 3 అమ్మాయిలన్నా, వేరే లెవెల్ అసలు. అసలు వాళ్ళు లేకపోతే సిరీస్ అయ్యలేదన్నా. భయ్యా, అందులో కొంచెం మేము కూడా ఉన్నాం, మమ్మల్ని చూడండి. అబ్బే, వాళ్ళ ముందు మీరెంతన్నా కామెడీ కాకపోతే ఏదో మేనేజ్ చేస్తారంతే. సరే సరే. అవును, వాళ్ళు కూడా వస్తున్నారా? వస్తారా? వస్తారు. రేపు తెల్లారుజామున 3 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చో, వస్తారు. కుదిరితే లంచ్ బాక్స్ కూడా తెచ్చుకో. అన్నా రేపటిదాకా ఎందుకన్నా, ఇక్కడే ఉండిపోతాను నేను. ఉండిపోరా, ఇదిగో ఆ మూలకెళ్ళి కూర్చో. భయ్యా, అది సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం సిరీస్ కూడా వస్తుంది, కొంచెం చూడే. అది కూడా చూసానన్నా, అందులో కూడా అమ్మాయిలు చాలా బాగున్నారు. అన్నా వాళ్ళు కూడా వస్తున్నారా? ఓ నీ అమ్మా, ఏంట్రా లిఫ్ట్ కూడా పనిచేయట్లేదు? పొద్దున్నే ఎవరి ముఖం చూసావో. నువ్వే కదరా నన్ను లేపింది. అదృష్టం నాకు తగిలిందా? దరిద్రం నాకు తగిలింది, మూసుకొని పద. ఇద్దరు హీరోలు వచ్చారు, ఏంటి మ్యాటర్ అంటే మీరు మీరే హీరోలా? సరేరా నువ్వు వెళ్ళు, నేను వస్తా. అన్నా ఎందుకన్నా పొద్దున్న చిరాకు పడుతావు, దొడ్డి పట్టిందా, నిమ్మకాయ రసందేనా? అదేం లేదురా, మైండ్ అప్సెట్ అంతే. ఎవడన్నా నీకు చిరాకు తెప్పించింది, చెప్పు, ఏచి పడేద్దాం. రేరే నువ్వు ఎవరిని అయ్యొద్దురా, ఇగో వీణ్ణి. రే రే, నీకు నా సిరీస్ ఫ్రెండ్ గారు ఇచ్చాను రా.
అవును కదా పద దా అమ్మా రే కృష్ణ నువ్వేంట్రా ఇక్కడ ఒక్క నిమిషం ఈ స్క్రిప్ట్ ప్రకారం నేను నీతో మాట్లాడకూడదు సారీ ఏరా అంటే తొందరపడుకు సుందరవదనలో నీ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చా బాగానే ఉంది తర్వాత నన్ను పట్టించుకోవడమే మానేశావు ఈ కృష్ణగాడు ఓ ప్రశ్నలా మిగిలిపోతే సమాధానం ఇవ్వటానికి పక్కన స్నేహితుడు లేకపోతే నేనేం చేయాలి ఇదే అరను మన ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ రామ్ కృష్ణ కలిపితే రామకృష్ణ అనుకున్నారా కానీ నువ్వు జస్ట్ రామకృష్ణ అనుకోలేదురా సారీరా కృష్ణ వద్దారికే వద్దు స్నేహితుడంటే అవసరానికి వాడుకొని వదిలేసేవాడని నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసావు నీతో కట్టే ఆపు ఆగాగు ఒక్క నిమిషం ఇంకో డైలాగ్ ఉంది ఇదే ఇలా పేపర్ చూసి డైలాగ్ చెప్పడం మానేస్తే అవకాశాలు ఆటోమేటిక్గా వస్తాయి లాస్ట్ మినిట్లో స్క్రిప్ట్ చేతికిస్తే ఇలాగే ఉంటుంది సరేరా ఇప్పుడు ఏమంటావు ఏం లేదు నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమైనా ఉంటే చెప్పు నీకోసం చేసి పెడతా ఇది రిక్వెస్ట్ కాదు ఏదో నీకోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా సరేరా నా కోసం చేద్దు కానీ ఓకేనా సరే మరి నెక్స్ట్ ఏంటి దానికోసం వచ్చాను నువ్వు వదిలితే నేను లోపలికి వెళ్తా సరే వెళ్ళు అరే ఆర్కే ఈసారి స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం అదిరిపోవాలి ఆల్ ద బెస్ట్ షూర్ రా థ్యాంక్ యూ హాయ్ కాంచన్ నువ్వేంటి ఇక్కడ రేయ్ అది కాంచన్ కాదురా కంచన్ సారీ సారీ ఏం లేదురా లార్డ్ లఫంగ్ డబ్బింగ్ చెప్పడానికి వచ్చాను ఎలా ఉన్నా మీ లఫంగ్ మా లఫంగ్ ఏంట్రా లావుగా లడ్డుగా ముద్దుగా క్యూట్ గా ఉంటాడు సరే గాని నువ్వేంటి ఇలా వచ్చావు అంటే మనోలేదో కొత్త స్టోరీ ఉందన్నారు వినడానికి వచ్చాను కొత్త సిరీస్ అన్నమాట కానీ కానీ కానిద్దాంలే కానీ ఇంకేంటి మరి నా కొత్త సిరీస్లో ఒక ఫీమేల్ లీడ్ రోల్ ఉంది చేస్తావా రే మొన్ననే కదా డిటెక్టివ్ నారదా చేశాం దానికి ముందు తొందరపడక సుందరవదన ఇక మన ఇద్దరమే చేసుకుంటూ కూర్చుందామా అది కూడా కరెక్టే కానీ జనాలందరూ తొందరపడక సుందరవదన పార్ట్ టూ అడుగుతున్నారు చేద్దామా చేద్దాం చేద్దాం హలో నువ్వు ఇంకా రామలక్ష్మి క్యారెక్టర్లో ఉండిపోయినట్టున్నావు శాలిని క్యారెక్టర్లోకి వస్తే చేద్దాం 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 ఇది ఇంకా క్యారెక్టర్ నుంచి బయటికి రాలనట్టుంది మనం లేదో స్టోరీ ఉందని చెప్పారు వెళ్ళి వినేసి వస్తానే బాయ్ బాయ్ నువ్వు చూసుకో బాయ్ ఎరా డాన్ ఈసారి ఎంతమంది అమ్మాయిలతో అదేరా ఎంతమంది అమ్మాయిలతో సిరీస్ చేస్తున్నావు అని క్లారిటీగా అడుగుతున్నావు ఇంకా జనాభా లెక్కలు వేయలేదన్నా వేయగానే ఫస్ట్ నీకే చెప్తా ఎక్కువ లెక్కలు ఎక్కువ తట్టుకోలేవు బయలుదేరు ఛా ప్రతి ఒక్కడికి నా హీరోయిన్ లెక్కలే కావాలి ఛా ఏంటో ఈ దరిద్రం ఆర్కే హాయ్ మీనా ఎలా ఉన్నావు ఆర్కే నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు నన్ను ఆ సిరీస్లో ఒంటరిగా వదిలేసి ఎలా ఉన్నావు అని అడిగితే ఏం చెప్పను సరే ఇంకా ఆపుతావా ఏంటి సంగతి ఏం లేదు మనం లేదో స్టోరీ ఉందంటే వినడానికి వచ్చాను ఆహా ఈసారి ఎంతమంది హీరోయిన్లు ఏంటి ఊరుకో మీనా నువ్వుండగా మళ్ళీ కొత్త హీరోయిన్ ఎందుకు చూస్తాను చెప్పు అయినా నేను అడిగితే ఆ మాత్రం చేయలేవా చెప్పు ఆలోచిద్దాంలే అదేంటి మీనా అంత మాట అన్నావు అంటే నువ్వు కొత్త వాళ్ళు ఛాన్స్ ఇవ్వడానికి ముందుంటావు కదా అది కూడా నిజమే కానీ నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం కలిసి చేద్దాం ఏదైనా నీ ఇష్టం ఆర్కే నువ్వు హ్యాపీగా ఉంటే అదే చాలు మీనా థ్యాంక్ యూ సో మచ్ మీనా ఏంటి ఇల్లు థ్యాంక్ యూ సో మచ్ ఏంటి మీరికి సిరీస్ నుంచి బయటికి రారా ఇంకా మారా ఇంకెంతేనా వదిలేరా చిన్న పిల్లాడు వాడు చిన్న పిల్లడే అమ్మా ఇద్దరు అమ్మలతో సిరీస్ చేస్తున్నాడు ఏ నువ్వు నలుగురితో సిరీస్ చేయలే రే నిన్ను వదిలేరా ఏమైనా తిన్నానా తిన్నానమ్మా ఇదిగో వీళ్ళ గోళ వల్ల తిన్నదంతా అరిగిపోతుంది తీసుకొస్తాను అయ్యయ్యో వద్దమ్మా అమ్మా అంటే స్టోరీ విన్నాక వచ్చాం కదా విన్న తర్వాత తింటాను అయితే జాంపండు కావాలా రేయ్ నిన్ను వచ్చిన తర్వాత చెప్తాను ఈ పని మమ్మీ స్టోరీ విన్నాక వెళ్తానే
ఓకే అమ్మా సుఖీ భవ. హే ఆర్కే, మీరేం సార్ ఇక్కడ? స్కూల్ లేదా? చిన్న మీటింగ్ ఉంటే వచ్చాను. డాలీ మేడంతో? అలాంటిదే. చూస్తున్నాను సార్, మీరు డాలీ మేడం. నీకంటే నలుగురు కదా ఆర్కే, నీవంటే ఏదో చిన్న ఒక డాలీని. అయినా నువ్వంటే ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ లే. ఉంటాను సార్, బాయ్. సీ యు. అనవసరంగా గెలికాను పీటీ సార్ని. హాయ్ అక్క. హాయ్ రా. ఇంట్రా ఫేస్ వెళ్ళిపోతుంది, కొత్త హీరోయిన్ దొరికిందా? ఏంటక్క నువ్వు కూడా, అసలే స్టోరీ విందామని వస్తే బయట ప్రతి ఒక్కడు హీరోలు ఎంతమంది హీరోలు ఎంతమంది దొబ్బేస్తున్నారు. నా పరిస్థితి ఏంటో, పానీపూరి షాప్ దగ్గర పెసరట్ తిన్నట్టుంది. నాకు అర్థం కాలేదురా. కొన్ని కొన్ని అర్థం కాకపోవడంలోనే పరమార్థం దాగుంది అక్క. ఇది కూడా అర్థం కాలేదురా. నాకు కూడా అర్థం కాలేదక్క. అదిగో ఆ డైరెక్టరే ఈ డైలాగ్ ఎలాగైనా చెప్పాల్సిందే అన్నాడు, అందుకే చెప్పాను. ఏంటో ప్రతి ఒక్కళ్ళు నామ దెక్కేవాళ్ళే. ఫ్రస్ట్రేట్ అవ్వకు భక్త, నీకేం సందేహాలున్నా నీ దర్శకుణ్ణి రచయితని సంప్రదించు, వాళ్లే పరిష్కార మార్గం చూపిస్తారు. అంతే అంటావక్క? అంతేరా. అది కూడా కరెక్టే. ఒక విషయం, ఏం చేసినా బడ్జెట్లో చేయండిరా, ప్లీజ్ రా, అర్థం చేసుకోండిరా. సరే అక్క. ఏంటో ఎవడు గోలాడిది, నన్ను ఎవడు అర్థం చేసుకోడు. వీడు మారడు. రేయ్, ఏం చేస్తున్నారా? ఛా, అసలు స్టోరీ ఏంటో తెలీదు, హీరోయిన్ ఎవరో తెలీదు, బయటేమో వాళ్ళు హీరోయిన్ కోసం వేలంపాట వేసుకుంటున్నారా? ఏదైనా చెయ్యండి రా, ఏదో ఒక స్టోరీ చెప్పండి రా. స్టోరీ బాగుందా? ముందు చదువు బ్రో. అంటే కొత్త కాన్సెప్టేనా? ఫస్ట్ చదువు బ్రో. అది కాదురా, జనాలకు నచ్చుతుందో లేదో. ఫస్ట్ చదువు బ్రో. ఓకే ఓకే, కూల్. ఏమనిపించింది? కొత్తగా ఉందా? జనాలకి నచ్చేలానే ఉందా? పోనీ, ఇంకో స్టోరీ ఏమైనా చూడమంటావా? ఈ కథ జనాలు చూడాల్సింది కాదు, తెలుసుకోవాల్సింది. పేటిఎం అనేది ఒక సూపర్ ఫాస్ట్ యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ యాప్. సో సింపుల్ అండ్ ఈజీ ట్రాన్సాక్షన్ కోసం వెంటనే పేటిఎం డౌన్లోడ్ చేసుకోండి. మీరు చేసే ఫస్ట్ ట్రాన్సాక్షన్కి 100 రూపీస్ వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.